నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 218వ కథ VK218 భరావుగోగా చెరగని ముద్ర వేసిన ప్రఖ్యాత రచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలం గారి కథ చేతి కర్ర. వినిపించే కథల శ్రోతలకు భరావుగో చిరపరిచితులే. వారి మేనత్త మేనలుడు 75వ కథగా, గిరీశం గారి శిష్యుడి కథ 76వ కథగా గతంలో వినిపించాను కదా. రచయితను పరిచయం చేసే సాహసం నేను చేయగలన? ముగ్గేలా తాజ్మహల్ మునివాకిటిలో అన్నాడో కవి, అలాగే జగమెరిగిన భరావుగో రచనలకి ముందు మాటలా అంటూ 1986లోనే నండూరి రామ్మోహన్ రావు గారు వారి కథన కుతూహలం కథా సంపుటిలో ముందు మాటలో ముచ్చటించారు. సమాజంలో కుళ్ళుకి కారణభూతులైన వ్యక్తుల్ని సంస్థల్ని మెత్తమెత్తగా చివాట్లేస్తూ అసలు సంగతి సూటిగా చెబితే ఎంత రంజుగా ఎంత లబ్జుగా ఉంటుందో. వారి కథలు కథలు కథలుగా చెబుతాయన్నది పచ్చి నిజం. ఈ కథ ప్రభవ మాసపత్రిక ప్రారంభ సంచిక ఫిబ్రవరి 1978లో ప్రచురితమైంది. వారి చేతి కర్ర కథ ఇప్పుడు వినిపిస్తాను. ఎవరయ్యా ఇక్కడ ఇంతసేపు డ్యూటీలో ఉన్నది అని నిబ్బరంగా అడిగారు తహసీల్దార్ గారు. ఆయన అలా తాపీగా మాట్లాడారంటే ఎవడికో మూడిందన్నమాటే. ఏమైంది సార్ అని వినయంగా అడిగాను. అందులో ఆయన అడిగిన ప్రశ్నకి జవాబుంది. ఒక్కసారి తారాజువులా లేచారాయన. ఏమైందని నిమ్మలంగా అడుగుతున్నావా? నీకు ఉద్యోగం పోతే జంజాలు ఒడుక్కుని తద్దినాలు పెట్టి బతికేస్తావు. నాకు కలెక్టర్ గారికి ఉద్యోగాలు పోతే చావొకటే మార్గం. నీలాంటి బాధ్యత లేని వ్యక్తుల్ని బంగళా డ్యూటీకి వేస్తే ఇంతే. బిక్క తెచ్చిపోయినట్టు నటించి అసలేం జరిగింది సార్ అన్నాను. అప్పటికే చుట్టూరా జనం చేరుతున్నారు. జనం అంటే జనం కాదు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన, ఇద్దరు కానిస్టేబుల్సు, యానిమల్ హస్బెండరీ ఏడీ గారు, ఇలాంటి వాళ్ళు. అక్కడ మినిస్టర్ గారు క్యాంపు వేసిన సందర్భంగా డ్యూటీ మీద వచ్చిన వాళ్ళు, పనులు చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళును. ఇంకా ఈ సంగతి కలెక్టర్ గారికి తెలియదు. తెలిసే ముందే పని మొదలు పెట్టండి. మినిస్టర్ గారి చేతకర్ర ఎవరో పట్టుకుపోయారు. తెల్లారే లోపుగా అది వారికి ఒప్పచెప్పకపోతే ఎవడు ఉద్యోగంలో ఉండడు ఈ జిల్లా మొత్తం మీద. చేతికర్ర పోయిందా? ఇంతమంది ఇక్కడున్నామే. అదేం నలుసా నల్లపూసా? ఎవడో కళ్ళు కప్పి పట్టుకుపోవడానికి ఓ జేబురుమాల. 3 నెలల కిందటి నుంచి ప్రయత్నం ఈ మినిస్టర్ గారి ఈ క్యాంపు ఏర్పాట్ల కోసం. ఈయన స్వాతంత్ర యోధుడు, వయోవృద్ధుడు, మహాజ్ఞాని, ఎంత జ్ఞానో అంత చండశాసనుడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రక్షణ మంత్రి. ఈ ఊరు రావటం ఇదే మొదటిసారి. అందుకని 3 నెలల కిందటే తన ప్రోగ్రాం పంపుతూ తనని చూడడానికి రావాల్సిన వాళ్ళ లిస్టు ఒకటి పంపారు. ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి తమ కోరిక తెలియజేసి తాము ఇక్కడ గడపబోయే 3 రోజులలో ఎవరికి ఎప్పుడు ఎంత సమయం కేటాయించింది వివరాలతో నిమిషాల వారీగా కార్యక్రమాన్ని రూపొందించవలసిన బాధ్యతని మా జిల్లా కలెక్టర్ గారికి ఒప్పచెప్పారు మినిస్టర్ గారి పిఏ. A1 నుంచి G12 వరకు గల గుమాస్తాల్లో ఉద్దండులంతా కూర్చుని డిస్కస్ చేసి రూపొందించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని జాగ్రత్తగా టైప్ చేసి ఇవ్వగా కలెక్టర్ గారు ఆ కాగితాలు తమకు చేరిన నాటి సాయంకాలమే ఏదో అర్జెంటు పని మీద హైదరాబాదు వెళుతూ ఇవి అక్కడికి పట్టుకెళ్ళి అక్కడి ముఖ్యమంత్రి గారి ఆమోదం పొంది అదే తమ ఆమోదం తమ అభిలాష అని రాసి కేంద్ర మంత్రి గారికి పంపమన్నారు. మినిస్టర్ గారిచ్చిన లిస్టులో ఉన్న ఆసామీల్లో ఒకే ఒక్క వ్యక్తిని మేము పట్టుకోలేకపోయాం. ఆయన పేరు రంగనాథాచారి. అతనిది ఈ ఊరేనని తెలియజేస్తూ జైల్మేట్ 1920-32, 1941-43 అని మాత్రం చెహరా ఇచ్చారు. రాజకీయ బాధితులుగా భూములు కావాలని, కొడుకులకో అల్లుళ్ళకో ఉద్యోగాలు ఇప్పించమని అర్జీలు పెట్టుకున్న ఈ ఊరి పెద్దల్లో ఆయన పేరు లేదు. అయినా కేంద్ర మంత్రి గారు ఇచ్చిన పేరు కదా అని ఆయన ఈయన కలవకపోతే ఏ మునుగుతుందోనని అప్పట్లో శాయశక్తులా వెతికి ఆయన అడ్రస్ దొరకలేదు అని ఫైల్లో రాసుకున్న మినిట్ టు మినిట్ ప్రోగ్రాంలో ఆ పేరుగల ఆసామిని ఉదహరించకుండా దాటవేశాం. అక్కడికి గుండెలు పీచుమన్నాయి అందరికీను. అయితే ఢిల్లీ నుంచి ఆ ప్రోగ్రాం మీద మరే రిమార్కు లేకుండా ఆమోదముద్ర పడి రాగానే గండం గడిచినట్టేనని ఊపిరి పీల్చుకున్నాం. 3 రోజుల ప్రోగ్రాంలోనూ ఢిల్లీ నుంచి సూచించబడ్డ మార్పు ఒకే ఒక్కటి.
రెండో రోజు రాత్రి 8:30 నుంచి 9 వరకు గల అరగంట కాలాన్ని స్థానిక ప్రముఖులతో ఇష్టాగోష్ఠి అని మేము రాస్తే అది అనుకోని అతిథుల కోసం ప్రత్యేకమని మార్చారు. ఈ మార్పు జనానికి తెలిసేటట్టు ప్రచురించమని, ఆ సమయంలో అడ్డమైన వాళ్ళు వచ్చేసి తనని హింసించకుండా చూడమని ప్రత్యేకమైన హెచ్చరిక వచ్చింది. ఆ రెండూ మాకు కరతలా మలకాలే. ఆటే మాట్లాడితే ఈ అనుకోని అతిథులు ఎవరో కూడా మేమే నిర్ణయించి, మే మొదట అనుకున్న స్థానిక ప్రముఖులనే అక్కడ సమావేశపరిచి, మే మొదట అనుకున్న ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయగల సామర్థ్యం మా యంత్రాంగానికి ఉంది. కానీ అలా చేయకుండా ఇందుమూలంగా సమస్త జనులకు తెలియజేయటమేమనగా పద్ధతిలో ఈ అరగంట గురించి ప్రచారం చేసి ఊరుకున్నాం. మినిస్టర్ గారు పంపిన లిస్టులో వ్యక్తులందరికీ ఎవరికి కేటాయించిన సమయంలో వారు మినిస్టర్ గారిని చూడటానికి వీలుగా రాను పోను ప్రయాణ ఏర్పాట్లు చేయడానికి చాలనన్ని జీపులు కార్లు సిద్ధం చేసి ఉంచుకున్నాం. ఈ అనుకోని అతిథులు మొత్తం 4 తేలేరు. వాళ్లలో 2 తొలి రోజు కార్యక్రమంలో సమయం కేటాయించబడిని సమయానికి లభ్యం కానివారు, ఒకరు ఏదో పుస్తకం రాసి మినిస్టర్ గారికి అంకితం ఇవ్వడం కోసం వారి అనుమతి కోసం వచ్చినవారు, 4 వ్యక్తి మేము ఆనాడు కనుక్కోలేక వదిలేసిన రంగనాథాచారి గారు. రాత్రి 8:30 మొదలయ్యే కార్యక్రమానికి సాయంకాలం 6:30 సిద్ధమైపోయి లౌంజీలో ఉండనిస్తారో లేదోనని మహమాటపడి గెస్ట్ హౌస్ చుట్టూరా ఉన్న చెట్లలో ఒకదాని కింద చెతకలబడి కూర్చున్నాడు. ఆ సంగతి నేను 6:30 గమనించిన, 8:30 అతన్ని లోపలికి ఆహ్వానించాను. కాఫీ పుచ్చుకుంటారా అని అడిగితే ఆయన మాట్లాడలేదు. ఆ తర్వాత నేను మాట్లాడలేదు. మొదటి 3 అనుకోని అతిథులు మినిస్టర్ గారి లౌంజీలోకి రాగానే చకచకా మాట్లాడేసి వాళ్ల పనులు నిలబడే పూర్తి చేసుకున్నారు. ఈయన కూర్చున్న చోట కదలకుండా కూర్చున్నాడు. మినిస్టర్ గారు ఈయన్ని చూడగానే, అయ్యో నువ్వు వచ్చావా అంటూ ఆప్యాయంగా ఆయన్ని పలకరించి పక్కన కూర్చుని, ఇక్కడెందుకు, లోపల మాట్లాడుకుందానరా అని లేవదీసి ఆయన్ని తీసుకుపోయారు. మినిస్టర్ గారు కుటుంబం భోజనాలు చేశారు. ఆయన అక్కడే భోజనం చేశారు. భోజనానికి కుర్తపడే వాళ్లలో 80 వాళ్ళు కూడా ఉంటారన్నమాట అని మాలో మేము జోకులేసుకున్నాం. మినిస్టర్ గారు మా ఊరు సందర్శించే సందర్భంగా భోజనం మొదలైన ఏర్పాట్లకి గెస్ట్ హౌస్ మరమ్మతులకి 30,000 రూపాయలు శాంక్షన్ అయి మా చేతుల్లో ఉన్న సంగతి, మేమందరం కూడా గెస్ట్ హౌస్లోనే కాఫీలు భోజనాలు కానిస్తున్న సంగతి గుర్తొచ్చింది. కానీ పైకి అనుకోలేదు మే ఎవరవును. సరిగ్గా 9:25 ఈయన యువతల పడ్డాడు. అనుకోని అతిథులకి ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేసే బాధ్యత నెత్తిన వేసుకోలేదు కనుక ఆ రాత్రప్పుడు ఆ 80 ముసలాడు నడిచి వెళ్తున్నాడా, సిటీ బస్సు దొరుకుతుందా అనే విషయం మేయావరం పట్టించుకోలేదు. 9:40 మినిస్టర్ గారు తమకి 6 కాసేపు కూర్చోవాలని ఉందని కుర్చీలు వేయించమని చెప్పారట. వేయించాం. 15 కుర్చీలు 6 అలా ఖాళీగానే ఉన్నాయి. ఇదిగో వస్తారు అదిగో వస్తారని చూస్తున్నాం. అంతలోనే ఇది 6 కుర్చీలు దాకా వెళ్ళడానికి మినిస్టర్ గారు చేతికర్ర కోసం వెతుక్కుంటే అది కనపడలేదు. క్షణాల మీద వివరాలు వచ్చేసాయి. ఆ చేతికర్ర ఎబనైట్ బ్రౌన్ రంగుది, 3 పొడుగుంటుంది. మినిస్టర్ గారు 12 క్రితం వెస్ట్ జర్మనీ వెళ్ళినప్పుడు ఒక సైంటిస్ట్ ఆయనకు ఆ చేతికర్ర ప్రజెంట్ చేశారు. ఆ చేతికర్ర హ్యాండిల్కి స్క్రూ పద్ధతి ఉంది. 4-5 రకాల హ్యాండిల్స్ని ఆ కర్రకి స్క్రూ పద్ధతిని బిగించుకోవచ్చును, అభిరుచిని బట్టి అవసరాన్ని బట్టిను. జర్మనీలో ఒక కీకారణ్యంలో పెరిగిన ఒకనొక ప్రత్యేక జాతి కర్రను 200 దాచి సీజన్ చేసి తయారు చేశారు ఆ చేతికర్ర. ఖరీదా అబో చాలా ఉంటుంది. ఎంత అంటే ఎంతని చెప్పడం. 60 రాజకీయ జీవితం, 28 మంత్రిత్వ అనుభవం, అఖండమైన మేధాసంపత్తి, అసలు సంపత్తి కూడా కలిగిన ఒక స్వాతంత్ర యోధుడికి అంతకంటే ఎక్కువ మేధావంతుడు జర్మనీ సైంటిస్టు అభిమానంగా ఇచ్చిన కానుక అది. అడవిలో 100 పెరిగిన చెట్టుదే కావచ్చు, కొట్టిన తర్వాత 200 దాచింది కావచ్చు, కానీ మినిస్టర్ గారి చేతుల్లో 12 నుంచి ఉన్న కర్ర దాని విలువ ఇంత అని ఎలా చెప్పటం. చచ్చు సంభావన 3,000 ఉండొచ్చు. చూడండి చూడండి, ఆ చేతికరణి మినిస్టర్ గారు నేషనల్ మ్యూజియంకి హ్యాండ్ ఓవర్ చేద్దామనుకుంటున్నారట. పట్టుకుపోయిన వాడు కూడా తెల్లారి వేలం వేసి ఊళ్ళోంచి జారుకుంటాడో ఏమిటో, టౌన్ అంతా గాలించి రాత్రికి రాత్రే తెచ్చి ఒప్పచెప్పండి అని తొందర చేశారు తహసీల్దార్ గారు. సర్రు మన డీఐజీ గారి కారు వచ్చి ఆగింది. అంతకంటే ఫోర్స్గా ఆయన దిగారు అందులోంచి. అలాంటి వస్తువుని ఎవడో పట్టుకుపోతుంటే అంతా నిద్రపోతున్నట్టయ్యా. అందులో ఏమి ఇంపార్టెంట్ సీక్రెట్స్ ఉన్నాయో
మినిస్టర్ గారు చాలా ఆందోళన పడుతున్నారని వారి పిఏ గారు చెప్తే వచ్చాను అన్నారు ఆయన. చేతికర్ర స్క్రూ విప్పితే ఒక గొట్టం ఉండటం, అందులో ఒక గొప్ప ప్లాను, ప్రణాళికో, కాలనాళికో ఉండటం ఊహించుకున్నాం. ఆత్మరక్షణ కోసం ఒక కత్తైన చేతికర్రలో నిక్షిప్తమై ఉండకపోతుందా అని కూడా గుసగుసలాడుకున్నాం. పావు గంట గడిచేలోగా చేతికర్రలను వెతికి పట్టుకోవడానికి ప్రణాళిక సిద్ధమైంది. 12 జీపులు 4 కార్లు అలాట్ చేశారు. నగరం అంతా 16 భాగాలుగా విభజించుకుని ఒక్కొక్క పార్టీకి ఒక కానిస్టేబుల్, ఒక సీనియర్ పోలీసు లేక ఒక ఇన్స్పెక్టరు, ఒక సివిల్ అధికారి. నా పార్టీకి రంగరాజుపేట వచ్చింది. తెల్లవారేదాకా వెతకండి, ఉదయం మైకులో ప్రసారం చేద్దాం, చేతికర్ర మీరు తెచ్చిచ్చేదాకా మేము మా బంగ్లాలో మెలుకుని కూర్చుంటాం, ఇంటింటికి వెళ్ళి తలుపులు కొట్టండి, ఆ ముసలాయనే పట్టుకుపోయి ఉంటాడు. ఎంత అనుకోని అతిథైనా మినిస్టర్ గారు భోజనానికి తీసుకువెళ్ళటం చూశాకైనా అతనెవరో అడ్రస్ ఏమిటో తెలుసుకోకుండా ఆయన వదిలేస్తారటయ్యా. బయలుదేరాం. మిగతా వాళ్ళంతా ఏ అవస్థలో పడుతున్నారో తెలియదు కానీ రంగరాజుపేట సందుల్లో జీపు తిప్పుకుంటూ ఇంటింటి తలుపు కొట్టి 80 ఏళ్ల పైబడ్డవాడు, స్వాతంత్ర పోరాటంలో 2 సార్లు జైలుకెళ్ళినవాడు, బక్కగా ఎర్రగా ఉంటాడు అనే వర్ణనతో ఆయన ఇల్లు వెతకటం మహాకష్టము, యమయాతన అయిపోయింది మాకు. చివరికి ఒక ఇరుకు సందులో పట్టుకున్నాం మా యూనిట్ వాళ్ళమే. తలుపు తెరిచేసరికి మా వాళ్ళు ఆయన మీద పడ్డారు. ఏమయ్యా మళ్ళీ జైలుకెళ్లాలనుందా అంటూను ఆయన వెర్రిమహం వేశాడు. పేరు, అడ్రస్ అన్నీ రాసుకోవటం అయింది. చేతికర్ర సంగతి చెప్పేసరికి ఆయన విపరీతంగా బాధపడిపోయి, అయ్యో ఎంత పనైపోయింది, గాభరాలో నాదే అనుకుని వాడి చేతికర్ర తెచ్చేశానా అన్నాడు. మినిస్టర్ గారిని గురించి వాడు వీడియోలు మాట్లాడితే పరిస్థితులు బాగుండవని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మా వాళ్ళు. చేతికర్ర మా చేతికి చేరగానే ముసలాయన కథానైనా ఆలోచించకుండా ఆ చేతికర్రతోనే ఆయన్ని కొట్టినంత పనిచేశారు. కానీ ఆ కర్ర కాస్త ఆయన నడుం మీద విరిగితే మా నడుములు విరుగుతాయన్న భయం చేత కంగారుగా జీపెక్కాం. 12 అయింది రాత్రి. కలెక్టర్ గారి బంగళాలో అక్షరాల కళ్ళల్లో ఒత్తులేసుకుని మేలుకొని కూర్చున్నారు జిల్లా ముఖ్యాధికారులంతాను. చేతికర్ర పట్టుకెళ్ళి ఇచ్చేసరికి అధికార తారతమ్యాలు మరచి షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి చేతులన్నీ ముందుకొచ్చాయి. ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోవడానికి కాళ్ళు వచ్చాయి. ఉదయం 6 గంటలకి గెస్ట్ హౌస్ దగ్గరకు వస్తామని చెప్పేసి గుడ్ నైట్లు కొట్టాం. ఉదయం 6:30 కల్లా గెస్ట్ హౌస్కి కలెక్టర్ గారి కారు వచ్చింది. ఒక పసుపు పచ్చని ముఖమల్ గుడ్డలు జాగ్రత్తగా చుట్టి తెచ్చారు మినిస్టర్ గారి చేతికర్రని. నలిగిపోతుందో విరిగిపోతుందో, గెడ్డ తన్నుకుపోతుందో మాయమైపోతుందో అన్నట్టు పసిపాపని పట్టుకున్నట్టు, అల్లుడికిచ్చే తాంబూల పళ్ళాన్ని పట్టుకున్నట్టు 2 చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు వారు ఆ చేతికర్ర మూటని. సరాసరి మినిస్టర్ గారి గదిలోకి వెళ్ళి ఒప్పచెప్పటానికి ఆయన నెంపాదిగా నడుస్తూ వెళుతూ ఉంటే దూరదేశాలకు వెళ్ళిపోయే నావను చూసే తీరవాసుల్లా చూస్తూ నిలబడ్డాం అందరూను. మినిస్టర్ గారు చాలా సంతోషించారట. కర్రను వెతికి తెచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పమన్నారట. ఆ కర్ర పట్టుకుపోయినప్పుడు తాను వదిలేసిన తన చేతి కర్రను రంగనాథాచారి గారికి ఇచ్చేయమన్నారట. మినిస్టర్ గారి పిఏ గారు నన్ను పిలిచి రంగనాథాచారి గారి చేతి కర్రను చూపించి, ఇది ఆయనకి ఇచ్చేసి అందినట్టు రసీదు పట్టండి, మీరేగా రాత్రి రంగనాథాచారి ఇంటికి వెళ్ళింది అని గద్దించాడు. అవునని తలుపాను. గది మూలన నిలబడున్న రంగనాథాచారి గారి చేతికర్రని తీసుకున్నాను. రాత్రి నాతో వచ్చిన పోలీస్ ఆఫీసర్ రమణయ్య గారు, నేను మళ్ళా రంగరాజుపేట బయలుదేరాం. నన్ను పక్కకి నెట్టి రమణయ్య గారు ముందుకెళ్ళాడు. ఒంటి చేత్తో నమస్కారం చెప్తూ రంగనాథాచారి గారి కర్ర అందించాడు. ఓ చాలా థ్యాంక్స్ బాబు అన్నారాయన. చేతికర్ర తమకు అందినట్టు రసీదు రాసివ్వండి అన్నాడు రమణయ్య గారు. ఎందుకు, చేతికర్ర నాకు అందిందని చెప్పండి చాలు అని రంగనాథాచారి గారు తలుపేసేశాడు. రమణయ్య గారు తలుపు తట్టాడు. ఆయన తలుపు తీసి, ఏమి ఇంకా నుంచున్నారు అన్నాడు. అది కాదు సార్, రసీదు. రసీదు ఎందుకు, నా కర్ర నాకు అందింది, అతని కర్ర అతనికి అందింది, మీ డ్యూటీ మీరు చేశారు అంతే. రసీదు ఫైల్లో కావాలంటండి. ఫైల్లోకి కావాలా, మరి నేనిచ్చిన చేతికర్ర ఆయనకు అందిందన్న ఒక రసీదు నా ఫైల్లోకి అక్కర్లేదు. అది లేదు, ఇది లేదు, వెళ్ళండి వెళ్ళండి. మీ దగ్గర నుంచి తీసుకెళ్ళింది మినిస్టర్ గారికి స్వయంగా కలెక్టర్ గారు అందజేశారు సార్, వారికి అది అందిందండి.
నే చెప్పేది అదే, వారికి అదందింది నాకు ఇది అందింది, ఆ రసీదు తెస్తే ఈ రసీదు ఇస్తాను. నేను ఆ చేతికర్రను వేలం వేసేసి లక్షలార్జించబోతున్నానని, నన్ను జైల్లో పెడతానని అన్న పెద్ద మనిషివి నువ్వేగా. పోయిరా, ఆయన మీకు మినిస్టర్ అయితే నేను ఆయనకి స్నేహితుణ్ణి గురువుని, వెళ్ళండి నాకు పనుంది అని ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాత్రి నేను చెప్పాను జులుం చేయకండయా బాబు అని విన్నారు కాదు అని అన్నాను రమణయ్య గారితో. మీరు ఒకసారి అడిగి చూడండి, ఆయన అలా ఫైర్ అయిపోతూ ఉంటే ఎలా అడగను, నా వల్ల కాదు. రాత్రి ఆ టెన్షన్లో ఏదో నోరు జారామనుకోండి అన్నాడు రమణయ్య గారు. మళ్ళీ రంగనాథాచారి గారు వచ్చారు. ప్రభుత్వ పద్ధతుల్ని, బ్యూరోక్రసీని ఆక్షేపిస్తూ ఆవేశపడ్డారు. రమణయ్య అవన్నీ నిజమే అని ఒప్పుకుంటూ రసీదు కోసం కాళ్ళావేళ్లా పడ్డాడు. ఆయన ఒక్క పిసర కూడా బెసగలేదు. నిజమైన స్వాతంత్ర యోధుల్లా నిలబడిపోయాడు. ఊళ్ళోకి ఫలానా మినిస్టర్ గారు వస్తున్నారు, కావలసిన వాళ్ళు కలుసుకోవచ్చు అని ప్రకటించిన వారు నేను కలుసుకోవాలని భోగట్టా అడిగితే దరఖాస్తు పెట్టమన్నారు, 2 రూపాయల కోర్టు ఫీ స్టాంప్ అంటించమన్నారు. నేను పొరపాటున ఆయన కర్ర తెస్తే అది తీసుకోవడానికి అర్ధరాత్రి ఊళ్ళో సహం మందిని లేపారు. మీ పద్ధతులు మంచివి కావు, మార్చుకోండి, లేకపోతే దేశం పాడైపోతుంది. మేం మాట్లాడకుండా వెనక్కి వచ్చేసాం. చేతి కర్ర, భరాగో, శ్రీ భమిడిపాటి రామగోపాలం గారి కథ. నేను వినిపించిన 218వ కథ VK218 విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.